మన ప్రీవియస్ వీడియోలో ఏం చేసామంటే లైక్ యూనో లాంచ్కున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం డిస్ప్లే చేసినాం కదా. సో ఇక్కడ ఏంటి ప్రాబ్లం చెప్పాను మనకి లైక్ డూప్లికేషన్ ఉంది, ఈ డూప్లికేషన్ ఎట్లా అవాయిడ్ చేస్తామని అడిగారు. ఓకేనా? సో దాన్ని ఎట్లా చేయాలంటే సింపుల్ అండి. ఫస్ట్ దీనికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి, మీకు ఎప్పుడైనా డూప్లికేషన్ కనిపిస్తే ఇదేనే కాదు, రియాక్ట్ అయినా కాదు, ఏదైనా కాదు, ఏ ప్రాబ్లమ్ ఉన్న లాంగ్వేజ్ తీసుకున్నా డూప్లికేషన్ కనిపిస్తే మనకి సాల్వ్ చేసుకో మనకి సాల్వ్ చేయడానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే సాల్వ్ చేయడానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటంటే, ఒకటి ఫంక్షన్స్గా ఎక్స్ట్రాక్ట్ చేయడం, అది బేసిక్ అనమాట. ఎందుకంటే ఫంక్షన్స్ ప్రతి లాంగ్వేజ్ సపోర్ట్ చేసేది, లేదు అంటే క్లాసెస్. ఓకేనా? లైక్ కొన్ని 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 లాంగ్వేజెస్ క్లాసెస్ సపోర్ట్ చేయొచ్చు, మేబీ మీరు కొన్ని వేరేవి సపోర్ట్ చేస్తాయి, బట్ ఫంక్షన్స్ అనేది బై డిఫాల్ట్ అనమాట. ఓకేనా? బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, దీన్ని ఏదో క్లాస్గానే చేయొచ్చు, సారీ దీన్ని ఫంక్షన్గానే నేను ఎక్స్ట్రా చేయొచ్చు, లేదు అంటే కాంపోనెంట్గా కూడా ఎక్స్ట్రా చేయొచ్చు. ఓకేనా? కాంపోనెంట్గా ఎక్స్ట్రా చేసి ఏం చేయొచ్చు, నేను రీయూజ్ చేసుకోవచ్చు కదా. సో బట్ దీనికైతే నేను కాంపోనెంట్గా ఎక్స్ట్రా చేసేంత నాకు యూజ్ కనిపించట్లేదు. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఒక మెథడ్ రాస్తాను. ఏంటంటే సింపుల్ ఆట్రిబ్యూట్ ఆర్ యూనో దిస్ ఈజ్ అన్ ఆట్రిబ్యూట్ రైట్ లైక్ సో లాంచ్ ఆట్రిబ్యూట్. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని జస్ట్ రిటర్న్ చేస్తా, రిటర్న్. ఓకేనా? ఇది రిటర్న్ చేస్తాం. సో దీన్ని యూజ్ చేయడానికి ప్రజెంట్ అయితే దీన్ని ఒక్కని దాన్ని రిమూవ్ చేసేసి సో దిస్ డాట్ లాంచ్ ఆట్రిబ్యూట్ అంట. ఓకేనా? సో ఇప్పుడైతే మనకి స్టిల్ మనకి డిస్ప్లే అవుతుంది కదా మిషన్ నేమ్ గట్ట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చేంజ్ అయ్యేవంటే చూడండి ఏంటి డూప్లికేషన్ దీంట్లో. ఒకటి ఇది అండ్ టైటిల్ చేంజ్ అవుతుంది, అలాగే వాల్యూ, టైటిల్ వాల్యూ రెండు టూ ఆట్రిబ్యూట్స్ అనేది రిపీట్గా చేంజ్ అవుతున్నాయి కదా ఎంటైర్ కోర్లో. సో దానికోసం ఏంటి సింపుల్గా టైటిల్ వాల్యూ అనే టూ పారామీటర్స్ యాక్సెప్ట్ చేయండి. ప్రజెంట్ అయితే టూనే చేంజ్ అవుతున్నాయి కాబట్టి టూ యాక్సెప్ట్ చేశా, మేబీ త్రీ చేంజ్ అయ్యి కూడా త్రీ యాక్సెప్ట్ చేయండి. ఓకేనా? నో ప్రాబ్లం. ఇప్పుడు టైటిల్ ఇక్కడ రీప్లేస్ చేసేయండి టైటిల్. ఇప్పుడు ఇదేంటిది, దిస్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ అంతే కదా. సో ప్రజెంట్ అయితే మనకి అది కనిపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ అంటే మనకి మెషిన్ నేమ్ కనిపించట్లేదు కదా, ఎందుకు మనం వీటికి పాస్ చేయలేదు. సో సింపుల్గా ఏంటి ఇక్కడ మెషిన్ నేమ్ దాని వాల్యూ ఏంటి ఇదే కదా. ఇప్పుడు చూడండి మెషిన్ నేమ్ వచ్చిందా లేదా. సో సేమ్ ప్రతిదానికి కూడా మనం అది యూజ్ చేయాలి రిపీటెడ్గా. సో ఫోర్ ఫోర్ కావాలి కాబట్టి ప్రజెంట్ అయితే ఫోర్ వాడదాం. సో ఇదేంటిది ఫ్లైట్ నెంబర్, దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ డాట్ స్లేట్ డాట్ ఫ్లైట్ నెంబర్ ఇది తీసేయండి, మరి ఇది అవసరం లేదు కదా. ఈవెన్ దిస్ వన్ లాంచ్ డేట్ సింపుల్ ఇదేంటి దిస్ డాట్ స్టేట్ డాట్ లాంచ్ డాట్ లోకల్. సో ఇది కూడా అవసరం లేదు. సో ఇంకొకటి ఏముండిపోయింది మనకి డీటెయిల్స్. ఓకేనా? డీటెయిల్స్కి ఏంటి సింపుల్ జస్ట్ ఇక్కడ పెట్టే సరిపోద్దు. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి ఎంత చాలా డూప్లికేషన్ రిమూవ్ అయిందా లేదా. సో ఇప్పుడు చూసినట్లయితే మనకంత ప్రాపర్గా పనిచేస్తుంది, బట్ స్టిల్ ఇంకొక చిన్న డూప్లికేషన్ ఇక్కడ ఏంటంటే నాకు కనిపిస్తుంది, ఈ పార్ట్ అనేది రిపీటేటివ్గా రిపీట్ అవుతుంది కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ దీన్ని అవాయిడ్ చేయడానికంటే ఇక్కడ చేంజ్ అయ్యేదేంటి ఈ పార్ట్ సేమ్ ఉంటుంది, ఇది ఒక్కటే మనం చేంజ్ అవుతుంది కదా, కీ చేంజ్ అవుతుంది అంతే కదా. సో నేను కీ కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడేంటి నాకు వాల్యూ ఇప్పుడు వాల్యూ మనకి యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ కీని యాక్సెప్ట్ చేస్తా, బట్ ఇప్పుడు కాన్స్టెంట్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి డాట్ కీ ఆఫ్ కీ. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి జస్ట్ మనం ఓన్లీ కీనే పాస్ చేద్దాం, మిగతాదంతా రిమూవ్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి వర్క్ అవుతుంది అది. ఇక్కడ ఏం చేస్తాం జస్ట్ నేను మెషిన్ ఏమేమి పాస్ చేశాను. ఇప్పుడు ఏంటి దీనికి ఏమవుతుంది టైటిల్ మెషిన్ ఏమవుతుంది, ఇక్కడికి వస్తే దిస్ డాట్ స్టేట్ డాట్ లాంచ్ ఆఫ్ మెషిన్ నేమ్ అయితే అంటే మనకు ఆటోమేటిక్గా మెషిన్ నేమ్ వచ్చింది అనమాట. ఓకేనా? సో ఇదొక స్మాల్ కాన్సెప్ట్ అండి, లైక్ మీకు ఎప్పుడైనా డూప్లికేషన్ కనిపిస్తే మీరు ఎట్లా అవాయిడ్ చేయాలంటే ట్రై చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం వీటికి ప్రాపర్ స్టైల్స్ ఎట్లా అప్లై చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? సో ఈ వీడియో ఇక్కడ ఆపుదామండి.
థ్యాంక్ యూ.